హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి యోకెట్ సంస్థ నుంచి భారీ స్థాయిలో కంటెంట్ రైటింగ్ ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క యోకెట్ సంస్థ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ప్రీవియస్ వీడియో చూసి ఫైవ్ మెంబర్స్కి అయితే జాబ్స్ వచ్చాయి ఆల్రెడీ టెలిగ్రామ్లో వీటికి సంబంధించి స్క్రీన్ షాట్స్ కూడా మీకు అయితే షేర్ చేశాను ఇక్కడ మీరు చూడండి రిమోట్ జాబ్స్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి జాబ్స్ అయితే వస్తాయి అయితే ఇప్పుడు మనకి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జాబ్ ఓపెనింగ్ చూసుకున్నట్లయితే మనకు చూడండి టాలెంట్ ఎక్విజేషన్ అసోసియేట్ అని చెప్పేసి ఇచ్చారు దీంతో పాటు ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది అది కూడా మీకు కంప్లీట్గా చెప్తాను దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి సో ఇక్కడ మనం చూడొచ్చు ఒకసారి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఇక్కడ చూడండి మూడు మూడు రెండు వేల ఇరవై రెండు అంటే రీసెంట్గానే సో నిన్ననే రిలీజ్ అయిందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు సో కాబట్టి దీనికి సంబంధించి మనం వెంటనే అప్లై చేసుకుందాము టాలెంట్ ఎక్విజేషన్ అసోసియేట్ రిమోట్ జాబ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు సో మనం చేయాల్సిన వర్క్ ఏంటి ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా చెప్తాను అక్కడ మనకి మరొకసారి చెప్తున్నారు రిమోట్ జాబ్ అని చెప్పి ఫ్రెషర్స్ అప్లై చేసుకోండి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్తో పని లేదు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనం చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు దిస్ ఈజ్ ఏ రిమోట్ పొజిషన్ అని చెప్పేసి ఇచ్చారు అసిస్టింగ్ ఇన్ ద రిక్రూట్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ప్రాసెసెస్ పోస్టింగ్ జాబ్ ఓపెనింగ్స్ ఆన్ వేరియస్ పోర్టల్స్ సో మనకి నౌకరీ డాట్ కామ్లో కానీ లింక్డ్ ఇన్లో కానీ వివిధ రకాలైనటువంటి జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉంటాయో లైక్ మనకి ఫేస్బుక్ పేజెస్ కావచ్చు సో వీటిలో ఏంటంటే మనం ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయాలన్నమాట మనం చేయాల్సిన వర్కే అది ఓకేనా ఇప్పుడు మనకి నౌకరీ డాట్ కామ్ ఉందండి సో అలాగే లింక్డ్ ఇన్ ఉంది సో వాటిల్లో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తేనే కదా నోటిఫికేషన్స్ అనేవి మనకు అందులో కనిపిస్తూ ఉంటాయి సో ఆ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మనం వివిధ జాబ్ పోర్టల్స్లో అయితే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అంతేకాకుండా సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ క్యాండిడేట్స్ సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము లేకపోతే వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము సో ఈ విధంగా మనం అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో డోంట్ వరీ అండి మాకు ఏ విధంగా చేయాలో తెలియదు ఏంటని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు వీళ్ళైతే ఒక సెషన్ ఇస్తారు మీకు ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తారు ఒక సెషన్ ఉంటుంది ఆ సెషన్ చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి ఏ విధంగా మీరు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ జరుపుతారు ఏ విధంగా పోస్ట్ చేయాలి నౌకరీ డాట్ కామ్లో కానీ లేకపోతే వివిధ జాబ్ పోర్టల్స్లో కానీ ఏ విధంగా పోస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు సో డోంట్ వరీ దీనికి సంబంధించి మనకి శాలరీ చాలా చాలా ఎక్కువ అండి థర్టీ రూపీస్ వరకు శాలరీ అనేది వస్తుంది సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కంప్లీట్గా చెప్తాను సో దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ కూడా మనకైతే క్లియర్గా ఇచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నాలెడ్జ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రాసెసెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి అవగాహన అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో దీంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ సో ఈ విధంగా అనమాట సో ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ విధంగానే మనకి కోరుకుంటుంది కదా సో నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను ఇక్కడ మీకు కింద చూసుకున్నట్లయితే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మనం చూడండి మనకి ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి రెజ్యూమ్ అప్లోడ్ తర్వాత లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇవన్నీ కూడా మనకి అయితే క్లియర్గా ఇస్తున్నారు చూడండి ఈ విధంగా మిస్టర్ ఆ మిస్ ఆ ఏంటని చెప్పి ఇక్కడ మనకి స్టార్ గుర్తు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి మ్యాండేటరీగా మనం అయితే అయితే పెట్టాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత కరెంట్ సిటీ ప్రస్తుతం మీరు ఏ సిటీలో ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది అలాగే జాబ్ టైటిల్ చూడండి మనం దేనికి అప్లై చేస్తున్నాము ఫ్రెషర్గా అప్లై చేస్తున్నాం కాబట్టి ఫ్రెషర్ అని చెప్పేసి పెట్టండి కరెంట్ ఎంప్లాయర్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఈ విధంగా ఎన్ఏ అని చెప్పండి ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి కరెంట్ శాలరీ దగ్గర మీరు ఫ్రెషర్స్ అయితే కనుక జీరో అని చెప్పేసి పెట్టండి ఎక్స్పెక్టెడ్ శాలరీ చూడండి ఇక్కడ మనకి శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుని ఒక థర్టీ కే వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట కాబట్టి ఆ విధంగా వేయండి తర్వాత ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు జీరో అని చెప్పేసి పెట్టండి తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర యాడ్ అనేది దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే వీళ్ళు అడుగుతారు సో ఇవన్నీ కూడా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో దీంతో పాటు మన యొక్క డాక్యుమెంట్స్ అంటే రెజ్యూమ్ అనేది ఇక్కడ మరొకసారి అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత కింద మనకి క్యాప్చర్ కోడ్ అయితే అడుగుతుంది ఇక్కడ చూడండి ఈ క్యాప్చర్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తాం మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది సో గాయస్ ఇందులోనే మనకి కాపీ రైటర్ అని చెప్పేసి మరొక నోటిఫికేషన్ వచ్చింది ఇది కూడా మనకి రిమోట్ జాబే మనం ఇంట్లో కూర్చొని చక్కగా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక మనకి వాళ్ళు ఒక కంటెంట్ అయితే ఇస్తారు ఆ కంటెంట్ వచ్చేసరికి మనకి ఎస్ఎంఎస్ రూపంలో ఈమెయిల్స్ రూపంలో వాట్సాప్ రూపంలో అలాగే కొన్ని కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా మనమైతే మనమైతే షేర్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు సో వీటికి సంబంధించి మనకి సేమ్ అనమాట రిక్వైర్మెంట్స్ కావచ్చు మొత్తం కూడా సేమ్ దీనికి కూడా అప్లికేషన్ ప్రాసెస్ కూడా సేమ్ ఫ్రెండ్స్ ఓకేనా సో దీనికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ప్రస్తుతం ఎవరైతే ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వన్స్ మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే రివర్ట్ అవ్వడం అయితే జరుగుతుంది సో మీ యొక్క రెజ్యూమ్ ఇవన్నీ కూడా చూస్తారు చూసిన తర్వాత వాళ్ళైతే మీకు రిక్రూట్మెంట్ అయితే జరుపుతారు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ వన్స్ మనం ఈ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీరు అయితే రెజ్యూమ్లో పెట్టండి పెడితేనే మీకు వాళ్ళు రివర్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఎందుకంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా మీరు రెజ్యూమ్ అయితే చూడరు మీరు రెజ్యూమ్ చూడటానికి వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి ఆ టూల్స్ యూస్ చేసుకొని వాళ్ళైతే దాన్ని చూస్తారు సెట్ చేస్తారు సెట్ చేసినప్పుడు వీళ్ళు అడుగుతున్నటువంటి స్ అన్ని కూడా మీకు అందరూ ఉన్నాయనుకోండి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో మనిషి మనిషిది వాళ్ళు అయితే చెక్ చేయరు ఓకేనా అదైతే గమనించాను ఫ్రెండ్స్ ఓకేనా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్